కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు పునరావృతం కాకూడదని మున్సిపల్ యంత్రాంగం నడుం బిగించింది. ఈ ప్రాంతంలో కరోనా కట్టడికి పూర్తి స్థాయి చర్యలు చేపట్టామని మేయర్ సునీల్ రావు చెబుతున్నారు. కంటైన్మెంట్ ఏరియాల్లోని ప్రజలకు నిత్యావసరాలు అందిస్తామని, ఎవరూ బయటకి రావద్దంటున్న ఆయనతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. కరోనా మహమ్మారి ఎంటర్ అయి ఇప్పటివరకు నెల కాలం గడుస్తున్న సమయంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు కేసులు తగ్గుముఖం పట్టినాయనే చెప్పవచ్చు. అంటే ప్రధానంగా చూసుకుంటే కరీంనగర్లో ఇండోనేషియా నుంచి వెళ్ళి వచ్చిన వారితోటి కరీంనగర్ కరోనా కూడా ఎంట్రీ కావడం జరిగింది. ఆ కరోనా ఎంట్రీ అయిన నేపథ్యంలో అప్పటి నుంచి వెళ్ళి కూడా ఇప్పటివరకు చూసుకుంటే కరీంనగర్ జిల్లా మాత్రం సేఫ్గా ఉందనే చెప్పవచ్చు. అంటే 2-3 ఏరియాలు కూడా ఇక్కడ కంటైన్మెంట్ జోన్స్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాంతాన్నంతా కూడా ఒకవైపు దిగ్బంధనం చేసి అక్కడ ఉన్న ప్రజలను మాత్రం బయటకు రాకుండా వాళ్ళకు నిత్యావసర వస్తువులు కావచ్చు, ముడి సరుకులు అయితే సప్లై చేస్తున్న నేపథ్యంలో మనతో పాటు మేయర్ కరీంనగర్ మేయర్ సునీల్ రావు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడితేసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే దాదాపు ఇప్పటివరకు నెల కాలం గడుస్తున్నప్పటికీ కూడా కరీంనగర్లో మాత్రం అన్ని జిల్లాలో చూసుకుంటే ఇప్పుడు ఈ కరీంనగర్ జిల్లాలో కొంచెం కంట్రోల్లో కనపడుతున్న పరిస్థితి, దీన్ని కంట్రోల్ చేయడానికి మీరు కట్టడికి ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, ఎట్లా ముందరకు పోయారు? ముఖ్యంగా నెల రోజుల కింద మనం ముఖ్యంగా ఇండోనేషియా వాసులు కరీంనగర్ వచ్చిపోయిన తర్వాత ఒకే రోజు 10 పాజిటివ్ కేసులు రావడంతో మరి మేమందరం కూడా చాలా ఆందోళన చెందడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, మేమందరం కూడా నగరపాలక సంస్థ, మా కమిషనర్ గారు, మా కార్పొరేట్ అందరం కూడా కలిసి ఒక కృతనిశ్చయంతో మరి జిల్లా యంత్రాంగం ఇచ్చే ప్రతి సూచన కూడా పాటిస్తూ మా నగరపాలక సంస్థలో దాదాపు 1100 మంది శానిటేషన్ లేబర్ తోటి ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్స్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఈ కంటైన్మెంట్ ఏరియాస్ ఉన్నాయో ఆ కంటైన్మెంట్ ఏరియాలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ తీసుకున్నాం. మా నగరపాలక సంస్థ కార్మికులను ప్రత్యేక ప్రొటెక్షన్ సూట్స్ కూడా తెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి సూచనల ప్రకారంగా మరి పోలీసు యంత్రాంగం ఇచ్చే టైంలో మరి మా నగరపాలక సంస్థ కార్మికులు పెద్ద ఎత్తున పనిచేసిండ్రు. ప్రజలు కూడా పూర్తిస్థాయిలో స్పందించిండు. ప్రజల యొక్క సహకారం కూడా మరవలేదు. 30 రోజులు ఒక ఏరియాను కంటైన్మెంట్ చేసి ఇంట్లో నుంచి బయటికి రాకుండా చూడాలంటే చాలా కష్టమైన పని. అయినప్పటికీ ఆ కష్టమైన పనిని చాలా ఇష్టపరంగా చాలా సుజాత్యంగా చేసినటువంటి మా నగరపాలక సంస్థ కార్మికులకు నేను హృదయపూర్వకంగా శిరసవంచి పాదవందనం చేస్తూ ఉన్నాను. వచ్చిన 7వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సలహా సూచనల మేరకు రావాల్సిన గైడ్లైన్స్ ప్రకారం పూర్తి స్థాయిలో మేము లాక్డౌన్ పాటించే విధంగా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం. ప్రజలు ప్రశాంతంగా మరి లాక్డౌన్ పాటిస్తూ మరి కరోనా స్వీయ నియంత్రణతో కట్టడి చేయమనే ఆలోచనతో ప్రజలందరూ కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇండోనేషియా నుంచి వచ్చిన కాంటాక్ట్స్ కావచ్చు, ఇక్కడ మర్కజ్ మసీద్ నుంచి వచ్చిన వారిని ఎంతమందిని గుర్తించడం జరిగింది, వాళ్ళకు ఐసోలేషన్ పంపారా, లేకపోతే వాళ్ళ కేసులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు? దాదాపుగా ఇండోనేషియా నుంచి వచ్చిన వారు, అదేవిధంగా మర్కజ్ నుంచి వచ్చిన వారితోటి వారి ప్రైమరీ కాంటాక్ట్స్ అన్ని కూడా గుర్తించడం జరిగింది. దాదాపు 120 మందిని మేము క్వారంటైన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నగరం అనేది కరోనా లేని నగరంగా కూడా మేము తీసేందుకు తక్కువ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు ఒకవైపు వలస కూలీలు ఇప్పటివరకు ఇక్కడ రావడం జరిగిందా, వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది, వాళ్ళకి ఏమైనా సప్లై చేశారని? వలస కూలీలకు సంబంధించి దాదాపుగా 3700 మందికి కరీంనగర్ నగరంలో ప్రతి ఒక్కరికి 500 రూపాయలు ఇవ్వడం కానీ 12 కిలో రేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మరి అదేవిధంగా వారికి 2 ఫంక్షన్ హాల్స్లో కూడా ఏర్పాటు చేసి వారికి భోజన వసతులు కల్పించడం జరిగింది. ఇప్పటివరకు చూసుకుంటే కంటైన్మెంట్ ఏరియాలలో దాదాపు వాళ్ళకి నిత్యావసర వస్తువులు కావచ్చు, ఆ ప్రాంతాలు అనేటి ఒక ముఖారాంపూర్ మాత్రం ఇప్పటివరకు ఇంకా కొంచెం అది కొనసాగుతున్న పరిస్థితి. ఇటు కొత్తగా ఏర్పడిన 2 ఏరియాలు కూడా అవి అక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఇంకా కూడా కరీంనగర్లో 3 ప్రాంతాలు కంటైన్మెంట్ ఏరియాస్గా ఉన్నాయి. ఒకటి కాశ్మీర్ అడ్డ కావచ్చు, ఒకటి మంకమ్మతోట కావచ్చు, ఇంకోటి శర్మనగర్ సాహిత్ నగర్ కావచ్చు. అక్కడ కూడా దాదాపు 3600 గృహాలు కంటైన్మెంట్లో ఉన్నాయి. వారందరూ కూడా నిత్యావసర సరుకులు సరఫరా చేస్తూ ఉన్నాం, వెజిటబుల్ సరఫరా చేస్తున్నాం, పాలు సరఫరా చేస్తున్నాం. తప్పకుండా కూడా మీరు సమయం ప్రకారంగా అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి మాకు సహకరించండి. మీకు సంబంధించిన రక్షణ బాధ్యత ఈ పోలీసు యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, వైద్య శాఖ కూడా తీసుకుంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఇప్పటివరకు ఇది చూసుకుంటే దాదాపు నెల కాలం గడుస్తున్నప్పటికి కూడా కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు ఇండోనేషియా నుంచి వచ్చిన కాంటాక్ట్స్ కావచ్చు, ఒకవైపు మర్కజ్ మసీద్ నుంచి వచ్చిన కాంటాక్ట్లు కావచ్చు, ఇక్కడ దాదాపు 3-4 ఏరియాలు కూడా ఇప్పటివరకు కంటైన్మెంట్ జోన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఈ లాక్డౌన్ ఉల్లంఘనించి బయటకు రావద్దు, మున్సిపల్ తరఫున మేము ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్నామని మేయర్ సునీల్ రావు మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రఘుతో కలిసి రవీందర్, ఐ న్యూస్, కరీంనగర్ నుంచి.